ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ న్యూ వరల్డ్. నేను మీ తేజశ్రీని. వెన్నముద్దును చేతిలో పెట్టుకుని మోకాళ్లపై తోకాడుతూ వస్తున్నట్లు ఉండి చిన్ని కృష్ణయ్యను అది నల్లరాతి విగ్రహంలో చూశారా? ఎంతో విశిష్టత కలిగిన ఈ విగ్రహాన్ని చూడాలంటే మీరు గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో ఉండే చెంగిస్ఖాన్పేట అనే గ్రామంలో ఉండే శ్రీ నవనీత బాలకృష్ణస్వామి ఆలయానికి వెళ్ళాలి. ఈ గ్రామం చిలకలూరుపేట గుంటూరు హైవేలో బోయపాలెం నుంచి 6 కిలోమీటర్ల లోపలికి వెళ్తే వస్తుంది. ఇక్కడ ఉండే ఈ గుడి సుమారు 350 సంవత్సరాల క్రితం చిలకలూరుపేట జమీందారు శ్రీ రాజామునుల వెంకట హనుమంతరావు గారు నిర్మించారు. ఇక్కడ ఉండే బాలకృష్ణుడికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. కుడి చేతిలో వెన్నముద్ద పట్టుకొని, ఎడమ చేతిని వెన్న కుండపై పెట్టుకొని, కుడికాలు ముందుకు మడుచుకొని, ఎడమకాలుపై కూర్చొని దోగాడుతున్నట్లు ఉంటాడు ఇక్కడి బాలకృష్ణుడు. ఇంకా స్వామివారి మెడలో శిలలోనే పులిగోరు ఉంటుంది. ఇలా పులిగోరు మరే విగ్రహానికి కూడా లేదు. శిలలోనే స్వామివారి భుజాలపై శంకు చక్రాలు ఉంటాయి. కుడి భుజంపై శంఖం, ఎడమ భుజంపై చక్రం ఉంటాయి. అందుకే ఇక్కడ మకర తోరణం ఉండదు. స్వామివారి శిరస్సుపై భుజాల వరకు రింగుల జుట్టు ఉంటుంది. స్వామివారి నుదురుపై అధోముఖ పత్రం ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ విగ్రహం స్వయంభూగా వెలసినది. ఇంకా చెప్పాలి అంటే ఈ గుడిలో మండల పూజలు విశేషంగా జరిపిస్తారు. స్వామికి వెన్న, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా నవదంపతులు స్వామివారిని దర్శిస్తే సంతాన ప్రాప్తి పొందుతారని నమ్మకం. ఈ గుడి 350 సంవత్సరాల క్రితం నిర్మించిందే అయినా ఈ విగ్రహానికి మాత్రం ఇంకా ఎంతో చరిత్ర ఉంది. ఇది 15వ శతాబ్దానికి చెందిన విగ్రహం. శ్రీకృష్ణదేవరాయలకు స్వామి బాలకృష్ణునిగా కలలో కనిపించి దర్శనమియ్యగా రాయలు వారు తనకు బాలకృష్ణుని విగ్రహం కావాలి అని తన ఆస్థాన శిల్పులకు చెప్పాను. అప్పుడు ఆ శిల్పులు విగ్రహ నిర్మాణ నిమిత్తం ఉదయగిరి కొండలకు శిలకై వెళ్ళారని, అక్కడ వారికి స్వయంభూగా ఈ విగ్రహం దొరికిందని పురాణం. ఇది తనకు కలలో కనిపించిన విగ్రహమే కావటంతో రాయలు వారు దీనిని మొదటగా తన ఆస్థానంలో ప్రతిష్ఠించారు అని, స్వామివారి కృపతో తరువాత రాయలు వారు కొండవీటి కొండను జయించారు అని, అందుకు గుర్తుగా ఈ కొండవీటి కొండకు కింద శ్రీ గోపీనాథస్వామి ఆలయాన్ని నిర్మించి ఈ విగ్రహాన్ని అక్కడ పునః ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ గోపీనాథస్వామి ఆలయాన్ని మీరు ఈ ఫోటోలో చూడవచ్చు. ఇప్పుడు దీన్ని కత్తుల బావి అంటారు. దీనికి వేరే చరిత్ర ఉంది. తరువాత ముస్లిం పరిపాలనలో ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తుండటంతో ఈ విగ్రహాన్ని భూమిలో దాచి ఉంచి రక్షించారని చెబుతారు. తరువాత కాలంలో ఒక రైతుకు ఒక చెట్టు కింద ఈ విగ్రహం దొరికిందని, ఆ విషయాన్ని చిలకలూరుపేట జమీందారు వారికి తెలుపగా ఆ విగ్రహాన్ని తన ఆస్థానంలో ప్రతిష్ఠించదలచి ఎడ్లబండి ద్వారా తరలించుచుండగా ఈ ప్రాంతంలో బండి చక్రం విరిగిపోయి, తిరిగి ఎంత ప్రయత్నించినను బండి చక్రం విరిగిపోతూ ఉండటంతో ఆ విగ్రహాన్ని తరలించలేకపోయారని, తరువాత స్వామివారు ఆ జమీందారు కలలో కనిపించి ఇక్కడే గుడి నిర్మించాలి అని అడిగినట్లు, ఆ విధంగా ఈ గుడి నిర్మితమైందని పురాణం. ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయ ప్రాంగణం చూశారుగా, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ధ్వజస్తంభం కూడా శిథిలావస్థకు వచ్చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ విగ్రహ మహత్యం తెలుసుకుని ఇస్కాన్ వారు ఈ ఊరికి సమీపంలో ఒక ఇస్కాన్ టెంపుల్ని నిర్మించడం ప్రారంభించారు. ఆ టెంపుల్ నిర్మాణం పూర్తయితే ఈ బాలకృష్ణుణ్ణి అక్కడ పునః ప్రతిష్ఠిస్తారని సమాచారం. ఇదండి ఇవాళ మా వీడియో. మీకు నచ్చిందనుకుంటా, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తేజస్ న్యూ వరల్డ్.